Namaste, welcome to Special Focus. Smartphone, laptop open cheyagane aakattukune prakatanalu kanipistayi. Online rummy adandi, okka aatato lakshadhikari kandi anna reetilo celebrityalu prakatanalu istunnaru. Ippudu aa prakatanale celebrityala medaku uchchubikistunnayi. Asalu actorlaku, playersku gambling tho link enti? Kohli, Ganguly, Tamanna, Prakash Raj Ranalaku, Madras court notice lendu kichinde. Market loku vache product manchi, chedu, enti ane vishayam kuda telusukokunda celebrityalu వాటికి ప్రచారం చేస్తూ ఉంటారు. కేవలం సెలబ్రిటీల ఫేస్ చూసి ఆ ప్రొడక్ట్లని కొనుగోలు చేసే ప్రజలున్నారు. అయితే అవి ప్రమాదకరమైనవి అయినా వారికి సంబంధం లేనట్లు వ్యవహరిస్తారు సెలబ్రిటీలు. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు మరింత శృతిమించి ఆన్లైన్ గేములను కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఈ గేమ్స్ పిల్లలకి వ్యసనంగా మారిపోయి వారి జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. దీంతో ఆన్లైన్ గేమ్లకు ప్రచారం చేస్తూ పలువురు మరణాలకు కారణమవుతున్నారంటూ సెలబ్రిటీలపై మద్రాస్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ పై మద్రాస్ హైకోర్టు సీరియస్ అయింది. ప్రస్తుతం ఐపీఎల్ స్పాన్సర్ అయిన డ్రీమ్ 11, ఆన్లైన్ రమ్మీ, జంగ్లీ, రమ్మీ సర్కిల్, ఎంపీఎల్ లాంటి ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ కు అనుకూల ప్రకటనల్లో నటించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, నటులు దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, సుదీప్లతో పాటు నటి తమన్నాకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై ఈ నెల 19వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆత్మహత్యలకు కారణమవుతున్న ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వెబ్సైట్లకు సెలబ్రిటీలు ప్రచారం చేయడాన్ని తప్పుపడుతూ కోర్టులో పీల్ దాఖలైంది. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ వల్ల ఎంతో మంది అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అలాంటి వాటిని డబ్బుల కోసం ఎలా ప్రోత్సహిస్తారని నటులు, క్రికెటర్లను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వీటిపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్రాస్ హైకోర్టు వెలువరించిన తీర్పుపై తమిళనాడు సర్కార్ స్పందిస్తూ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ రద్దు చేయడానికి 10 రోజుల సమయం కావాలని హైకోర్టును కోరింది. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ను నిషేధించాలని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున డిమాండ్ నెలకొంది. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ తో యువత ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కు మద్దతుగా వాణిజ్య ప్రకటనల్లో నటించవద్దని సెలబ్రిటీలను కోరినా కూడా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గేమ్లు ఎంతో భవిష్యత్తున్న యువత ఉసురు తీస్తున్నాయి. అరచేతిలో ప్రపంచాన్ని చూపే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రావడంతో సెల్ఫోన్, కంప్యూటర్, ల్యాప్టాప్ ఆధారంగా ఆన్లైన్ గ్యాంబ్లింగ్లకు బానిసవుతున్నారు. కాలక్షేపం కోసం ఆడుతామని వెబ్సైట్ లింక్ ను ఓపెన్ చేసి లక్షలాది రూపాయలు పోగొట్టుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్ ఏ విధంగా ఉపయోగపడుతుందో అదే స్థాయిలో నష్టాలను కూడా కొనితెస్తోంది. స్మార్ట్ ఫోన్లో నెట్ బ్యాలెన్స్ ఉంటే ఏదైనా చేయొచ్చు. పిల్లలు వివిధ రకాల గేమ్స్ ఆడుతుంటారు. టైంపాస్ కి కొందరు పెద్దలు, విద్యార్థులు, యువకులు కూడా ఆడుతున్నారు. అవి కాస్త వ్యసనంగా మారి అప్పుల పాలవుతున్నారు. ఆన్లైన్ మనీ గేమ్స్ పేకాటలో రమ్మీ అధికంగా ఆడుతున్నారు. ఆన్లైన్ పేకాట యాప్స్ 5-6 రకాలున్నాయి. దీంతో పాటు డ్రీమ్ 11, ఎంపీఎల్ యాప్ ద్వారా క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ ఆటలుంటాయి. వీటిల్లో ప్లేయర్స్ ని ఎంచుకుని ఒక టోర్నమెంట్ పెట్టుకోవాలి. ఇందులో 10,000 రూపాయల వరకు బెట్టింగ్ వేస్తారు. ఈ ఆన్లైన్ గేమ్స్ కు విద్యార్థులు ఎక్కువగా ఆకర్షణకు గురవుతున్నారు. ఎవరికీ తెలియకుండా ఫోన్లో ఆడే ఆటలు కావడంతో ఏం చేస్తున్నారో విషయం బయటకు రాదు. నెట్ బ్యాలెన్స్ ఉంటే చాలు, ఏ ఆటైనా ఆడుకోవచ్చు. డబ్బొస్తే సంతోషపడతారు, రాకపోతే పోయిన నగదు కోసం ఎలా రాబట్టాలనే ఆలోచనలో పడుతున్నారు. ఇలా ఎక్కువ శాతం విద్యార్థులు వీటికి బానిసై చదువుకు దూరమవుతున్నారు. నష్టపోయిన నగదును చేకూర్చేందుకు ఇంట్లో తల్లిదండ్రులను మోసం చేయడం, తోటి విద్యార్థుల వద్ద అప్పులు చేయడం లాంటివి చేస్తున్నారు. అవి చాలకపోతే దొంగతనాలకు పాల్పడుతూ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. ఇంకొందరు డబ్బులు కట్టలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. మొదట కొన్ని ఆటలు గెలిచినట్టే ఉంటుంది. ఆ తర్వాత నుంచి వరుసగా ఓడిపోతుంటారు. అవతల ఎవరో వ్యక్తి ఇంత గెలిచారు, అంత గెలిచారు అని స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటుంది. దాంతో తామెందుకు గెలవలేమని భావిస్తూ ఉన్న డబ్బులతో పాటు అప్పటికప్పుడు అప్పులు చేసి మరీ ఆడి కుదేలవుతున్నారు. గేమ్ ఆఫ్ స్కిల్స్ పేరిట ఆన్లైన్ రమ్మీకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ముంబై, బెంగళూరు కేంద్రాల నుంచి దేశమంతటా ఆన్లైన్ రమ్మీ నిర్వహణ సంస్థలు జోరుగా వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఆన్లైన్ రమ్మీని నిషేధించాయి. ఆన్లైన్ రమ్మీ నియంత్రణ విధి విధానాలను రూపొందించాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. నిషేధించిన రాష్ట్రాల్లోని వారిని ఆన్లైన్ రమ్మీ సంస్థలు ఆడించకూడదు. ఆటగాళ్లు ఐపీ అడ్రస్ చూస్తే వారు ఏ రాష్ట్రానికి చెందినవారో తెలుస్తోంది. నిషేధిత రాష్ట్రాల వారు ఉంటే వారిని ఆటకు అనుమతించకూడదు. ఆన్లైన్ గేమింగ్ ఫెడరేషన్ వివరాల ప్రకారం దేశంలో 20కి పైగా సంస్థలు ఆన్లైన్ రమ్మీ యాప్లు నిర్వహిస్తున్నాయి. 2020 జూన్ నాటికి దేశంలో దాదాపు 30 కోట్ల మంది ఆన్లైన్ రమ్మీ ఆడుతున్నారు. ఆన్లైన్ గేమింగ్ ఫెడరేషన్ లెక్కల ప్రకారం దేశంలో ఆన్లైన్ రమ్మీలో ఏటా 7,500 కోట్లు చేతులు మారుతున్నాయి.
రమ్మీ సంస్థలు అధికారికంగా దాదాపు 2500 కోట్లు తమ ఆదాయంగా చూపిస్తున్నాయి. మరి మిగిలిన 5000 కోట్లు ఎటు వెళ్తున్నాయని సైబర్ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఆ మొత్తం ఆన్లైన్ రమ్మీలో గెలిచిన వారికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆన్లైన్ రమ్మీ ఆడుతున్న 30 కోట్ల మందిలో కనీసం 1% మంది అధికారిక ఖాతాలు, ఆదాయ పన్ను వివరాల్లో అయినా ఆ మొత్తం కనిపించాలి కదా అన్నదే సైబర్ నిపుణుల సందేహం. కొన్ని సంస్థలే కంప్యూటర్ల ద్వారానో తమ మనుషుల ద్వారానో ఆడిస్తూ మోసానికి పాల్పడుతూ ఆ 5000 కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నాయన్నది నిపుణుల అంచనా. ఆన్లైన్ రమ్మీ వ్యసనానికి బానిస కాకుండా ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించడమే ఉత్తమ పరిష్కార మార్గం. ఒకసారి ఆ ఆటకు అలవాటు పడితే బయటపడడం చాలా కష్టం. ఆన్లైన్ ఆటల సందర్భంగా తమ బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ నెంబర్లు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పకూడదు. ఈ దిశగా పిల్లలకు అవగాహన కల్పించాలి. భారతీయుల బలహీనతను క్యాష్ చేసుకునేందుకు చాలా విదేశీ కంపెనీలు ఆన్లైన్ మోసాలకు దిగుతూనే ఉన్నాయి. అమాయకులకు కుచ్చుటోపి పెడుతూ కోట్లు నొక్కేస్తున్నాయి. అలాంటి ఆటల్ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్న సెలబ్రిటీలకు మద్రాస్ హైకోర్టు అక్షింతలు వేసింది. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన తమిళనాడు సర్కార్ సమయం ఇవ్వాలని కోర్టును కోరింది. చట్టరీత్యా నేరమైన పేకాటను ఆన్లైన్లో చేర్చేసి అఫీషియల్ గా రన్ చేస్తున్న కంపెనీలకు మద్రాసు హైకోర్టు షాక్ ఇచ్చింది. వేల కోట్ల టర్నోవరే లక్ష్యంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కంపెనీలకు, వాటిని ప్రోత్సహించేలా ప్రకటనల్లో నటిస్తున్న సెలబ్రిటీలకు గట్టిగా ఆక్షింతలు వేసింది. దీంతో ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ ఆన్లైన్ గేమ్లతో నష్టపోయి రోడ్డున పడుతున్న లక్షలాది కుటుంబాల ఆవేదన వెలుగులోకి వచ్చింది. చైనా, భారత కేంద్రాలుగా కార్యకలాపాలు సాగిస్తున్న పలు ఆన్లైన్ సంస్థలు కేవలం లాక్డౌన్ సమయంలోనే ఆన్లైన్ రమ్మీ ద్వారా 2000 కోట్లకు పైగా ఆర్జించాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఈ ప్రాణాంతక ఆన్లైన్ గ్యాంబ్లింగ్ పై నమోదైన పిటిషన్ను విచారించిన మద్రాస్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. వీటికి సంబంధించిన యాడ్స్ లో నటిస్తున్న సెలబ్రిటీలకు తలంటిన న్యాయస్థానం వీటిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని తమిళనాడు సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ రద్దు చేయడానికి 10 రోజుల సమయం కావాలని కోరింది. కాగా ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడే 132 వెబ్సైట్లను ఏపీలో నిషేధించేలా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించాలని ఏపీ సీఎం జగన్ కేంద్ర ఐటీ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్కు కొద్ది రోజుల క్రితం లేఖ రాశారు. ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడడాన్ని నేరంగా పరిగణించే విధంగా ఏపీలో కఠిన చర్యలు చేపట్టారు. తెలంగాణలోనూ ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ పై నిషేధం ఉన్నప్పటికీ కేటుగాళ్లు లోపల ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టు తెలుస్తోంది.